Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మాటలు నమ్ముతారా, నవ్విపోరా? కొత్తోడికి చెప్పుకునే అవకాశం ఉంటుంది, పాతోడికి ఆ పరిస్థితి లేదు. గతంలో తాను తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలు ప్రతిదానికి ఆటంకంగా మారతాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తనకు దూరమైన వర్గాలను దరి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రైతుల కోసం 5 రోజుల పాటు పార్టీని చంద్రబాబు పోరాటబాట పట్టించారు. చంద్రబాబు రైతు వ్యతిరేకిగా ముద్రపడ్డారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన వ్యాఖ్యలు రైతులకు వ్యతిరేకమని తేల్చి చెప్పాయి. ఉచిత విద్యుత్ మీద చంద్రబాబు చేసిన కామెంట్లు ఆయనకు ఆ వర్గాన్ని దూరం చేశాయి. ఇక సబ్సిడీలను కూడా తగ్గించాలని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నించారు. అది కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన వర్గంగా ఉన్న రైతాంగం ఆగ్రహానికి కారణమని చెప్పక తప్పదు. ఇక 2014 అధికారంలోకి రావడానికి రైతులకు రుణమాఫీ హామీని ప్రకటించారు. దీంతో ఆ ఎన్నికలలో రైతులు చంద్రబాబు పక్షాన నిలబడ్డారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ ఊసు మర్చారు. ఎంతసేపటికి అమరావతి పోలవరం అంటూ ఏమార్చే ప్రయత్నం చేశారు. రుణమాఫీని విడతల వారీగా చేయడంతో రైతాంగం తీవ్ర అసంతృప్తి చెందింది. ఫలితంగానే చంద్రబాబుకు రైతులు 2019 ఎన్నికలలో ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వచ్చే ఎన్నికలకు రైతాంగం మద్దతు పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రైతులకు సబ్సిడీలు ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ మూతపడిందంటున్నారు. తాము అమలు చేసిన పథకాలను కూడా జగన్ నిలిపివేసి రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. రైతులకు అండగా ఉండేందుకు జోనల వారీగా పోరాట కార్యక్రమం చేపట్టారు. మరి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నానికి రైతులు అండగా నిలుస్తారా, లేదా చంద్రబాబును నమ్ముతారా, నవ్వి ఊరుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.